వైఎస్ విధానాలే ఆమె రాజకీయ ప్రవేశానికి స్ఫూర్తి. విధేయతే ఆమె ఎదుగుదలకు పునాది. కనుకనే జెడ్పీటీసీ నుంచి రాష్ట హోంమంత్రి స్థాయికి ఎదిగారు. అడుగడుగునా జగన్ ను అనుసరిస్తూ వచ్చిన ఆమె విశ్వాసాన్ని అధినేత తగిన రీతిలో గౌరవించారు. అతి కీలకమైన శక్తివంతమైన హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ కుటుంబాన్ని అనుసరిస్తూ వచ్చిన మేకతోటి సుచరిత చివరకు శక్తివంతమైన హోంమంత్రి పదవిని చేపట్టారు. జెడ్పీటీసీ నుంచి హోంమంత్రి స్థాయికి ఎదిగి స్ఫూర్తిగా నిలిచారు. రాజనీతి శాస్త్రంలో పట్టభద్రురాలైన సుచరిత ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ ను వివాహం చేసుకున్నారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె గుంటూరు జిల్లా ఫిరంగిపురం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. రెండు నియోజకవర్గాల పునర్విభజన సందర్బంగా ప్రతిపాడు ఎస్సీ రిజర్వ్డ్ గా మారింది. ఆ ఏడాది ఎన్నికల్లో వైఎస్సార్ సుచరితకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కందుకూరి వీరయ్యపై గెలిచి గుంటూరు జిల్లా నుంచి తొలి ఎస్సీ మహిళా శాసనసభ్యురాలిగా సభలో అడుగుపెట్టారు. వైఎస్సార్ మరణం తర్వాత జగన్ ఏర్పాటు చేసిన వైకాపాలో చేరేందుకు సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో రావెల కిషోర్బాబు చేతిలో సుచరిత ఓడారు. ఇటీవలి ఎన్నికల్లో తిరిగి జయకేతనం ఎగరేశారు. తొలి నుంచి జగన్ కు అండగా ఉంటూ నమ్మకస్తురాలైన అనుచరురాలిగా మెలిగిన సుచరితకు మంత్రి పదవి ఊహించింది. అయితే ఏకంగా హోంమంత్రి పదవికి ఎంపిక చేసి అధినేత ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. మహిళా హోంమంత్రిగా ఆమె బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తారనేది ఆసక్తికరంగా మారింది.